సతీంగ ప్రధానంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చాను? మున్సిపల్ ఎన్నికల్లో రీసౌండ్ వస్తుందండి. మున్సిపల్ ఎన్నికల్లో తమ శ్రేణులు నిలబెట్టుకోవటానికి ఒక అడ్వెంచరిస్టిక్ కామెంట్, తర్వాత అగ్రెసివ్ గా మాట్లాడితే శ్రేణులు ఉత్సాహపడతాయనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఏదేమైనా కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాల మీద విమర్శ చేయటం కరెక్ట్ కాదు. వన్ ఆఫ్ ది సీనియర్ పాలిటీషియన్ ఇన్ నేషనల్ లెవెల్, అటువంటి పాలిటీషియన్ అన్నాజల్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి లేదా ఆస్తులు పంచేయలేదు అనేటువంటి కామెంట్ చేయటం ద్వారా తన మీద విమర్శలు ఇంకా ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నారు. ఇలా విమర్శలు చేయటం వల్ల తను ఎన్టీ రామారావు కుటుంబంలో రిలేషన్స్ లో ఉన్నటువంటి విమర్శలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. గతంలో కుటుంబ విషయాలు ఎందుకు చంద్రబాబు నాయన అలా అనటం ఎందుకు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇప్పుడు తనే ఓపెన్ చేశాడు. బహుశా మరి అది ఆవేశం పడి లేదా బ్యాలెన్స్ తప్పి చేశాడా, లేదా కావాలనే అగ్రెసివ్ గా చేస్తే వాళ్ళ శ్రేణులు ఉత్సాహపడతాయని చేశాడా, లేక మనం ప్రారంభంలో చెరువుల్లో వచ్చినప్పుడు మనం ఒక డిబేట్లు అనుకున్నాం ఏమనంటే అసలు ఎందుకు వచ్చింది తెలంగాణ పాలిటిక్స్ కు అంటే, ఒక కారణంగా అన్నతోటి సఖ్యత లేదు పాలిటిక్స్ లో. బహుశా రేపు ఏదైనా ఒడిదుడుకులు వస్తే జగన్ కు, రేపు కేసులలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అది చెల్లెకు కాకుండా భార్యకి అని కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా చర్చ వస్తే ఇక నాకు అవకాశం లేదు కాబట్టి నేనెందుకు అని చెప్పేసి అలుగైనా వచ్చి ఉండొచ్చు, నీ ఇష్టమైననే ఉండొచ్చు, ఆ దృష్ట్యానే వచ్చి ఉంటదని మనం ఆ రోజు ఎక్స్పెక్ట్ చేశాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉండి ఉండాలి, అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయినా. ఏమిటంటే అన్నా జిల్లాకు మధ్య వైరుధ్యం వచ్చింది, ఈ వైరుధ్యం వల్లే తెలంగాణ పాలిటిక్స్ లో ఎంటర్ అయిందని చెప్పేసి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా చంద్రబాబు నాయుడు ఆ ఆరోపణ చేసే అవకాశం లేదు. కాబట్టి తన శ్రేణులు నిలబెట్టుకోవటానికి చేసేటువంటి ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ లో కుటుంబాన్ని బజారు తీసుకొస్తే తనకే నష్టం. ఎందుకంటే జగన్ కు కేసుల విషయం తప్ప ఇంకా కుటుంబ విషయాలు ఏమి లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి దాన్ని వాళ్ళు శర్మల స్పందించాలి. మరి ఏది చంద్రబాబు అన్న దానికి నిజమే నాకు అన్యాయం చేసిండు అన్నాను అంటే దానికి వ్యాలిడిటీ వస్తుంది. ఆమె సైలెంట్ గా ఉన్నా రేపు ఖండించిన చంద్రబాబు నాయుడు విమర్శకు వ్యాలిడిటీ రాదు. కాబట్టి అది రేపు షర్మిల ఖండించింది అనుకోండి, చంద్రబాబు నాయుడుకు ఈ కామెంట్ చేసినందుకు క్రెడిబిలిటీ తగ్గిపోద్ది. లేదు అట్లా కాదు, వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు మాట్లాడుకున్నా ఈయన క్రెడిబిలిటీ తగ్గిపోద్ది. కాబట్టి వైరుధ్యం ఉంది, నిజమే నాకు అన్యాయం చేశాడని షర్మిల పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అంటే తప్ప లేకపోతే చంద్రబాబు నాయుడు మాటకు విలువ లేదు. ఏదేమైనా ఈ అగ్రెసివ్ బాధ అనేటువంటి తొందరపాట్లో కుటుంబ విషయం, అన్నా చెల్లె విషయం చర్చకు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు చుట్టూ చాలా కుటుంబ విషయాలు ఉన్నాయి, అవి లేవనెత్తితే చంద్రబాబు నాయుడు డిఫెన్స్ లో పట్టడం తప్ప ఇంకో అవకాశం లేదు. కాబట్టి ఎట్ ఎనీ హౌ అన్వాంటెడ్ దిస్ కామెంట్, దిస్ కామెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ పాలిటిక్స్. ఓకే అండి, మధుబాబు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు సార్? చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన ఒక సీనియర్ గా పొలిటీషియన్, 40 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నారు. 9 సంవత్సరాలు సీఎం గా చేశారు. ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు, ఒకవైపు కొడుకు లోకేష్ పనికి రాకుండా పోయాడని చెప్పే ఆవేదన, ఆక్రందన ఒకవైపు ఉంటే పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈరోజు ఒకరొకరుగా జారిపోయి వెళ్ళిపోతుంటే ఆయన నా పార్టీ ఏమవుతుందా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఏమైపోతుందా అన్న ఆలోచనలో ఒక ఫ్రస్ట్రేషన్కి గురై ఉన్నారు. అలాగే పంచాయతీ ఎన్నికలంటే సపోర్టర్స్ గెలిచినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలడం జరిగింది. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలకు కూడా చాలా వరకు వైఎస్ఆర్ పార్టీకి ప్రభావితం చూపి వైఎస్ఆర్ పార్టీ వ్యక్తులే కౌన్సిలర్లుగా ఈరోజు ఎలక్ట్ అవ్వడం జరిగింది. అందువలన ఏంటంటే చంద్రబాబు నాయుడు నా పార్టీ, నా మనోగతం, నా ఫ్యూచర్ ఏమవుతుంది అనేసి వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు. వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం అనేది చాలా దురదృష్టకరం అండి. రాష్ట్రంలో ఒక సమాజ అభ్యున్నతికి పాటు పడాల్సిన వ్యక్తి, సమాజానికి పనికొచ్చే సందేశాలు ఇవ్వాల్సిన వ్యక్తి ఈరోజు అలా మాట్లాడడం చాలా దురదృష్టకరం అండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా మీరు తీసుకుంటే ఇంతవరకు ఆయన
ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా ఎలాంటి వ్యక్తిగత దోషంలకు కూడా పోలేదు. ఆయనకి ఎన్ని ఎన్నిసార్లు నిర్బంధించినప్పటికీ, ఎన్నిసార్లు ఆయనకి ఎన్నోసార్లు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారిని టార్గెట్ చేసినప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ ఆలోచన ఎంతవరకు అంటే మనం సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప ఎప్పుడు ఆయన ఇంకా అగ్రెసివ్గా పోలేదు. ఈయన సచిన్ గారు చెప్పినట్టు చాలా అగ్రెసివ్నెస్ కి వెళ్ళి ఆయన ఇంతకు ముందు కూడా వ్యాఖ్యలు చూసాం. ఎప్పుడైతే నా రోడ్లు నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను ఇచ్చిన పెన్షన్ తింటున్నారు, నాకెందుకు ఓటు వేయరు అని చెప్పి, ఏమండి సమాజంలో ఎక్కడైనా ఉందా ఒక రాష్ట్రంలో పరిపాలన చేసే వ్యక్తి ఒక ఓట్లు వేస్తారు ఓట్లు వేయరండి. ఎందుకంటే మనం ఎలక్షన్ తీసుకుంటే ఎప్పుడైతే మనకి ఎక్కువ అత్యధిక శాతం ఓట్లు వస్తాయో మన రాజ్యాంగంలో వాళ్ళు గెలుస్తారు. ఒక ఓటు వచ్చినా 100 ఓట్లు వచ్చినా 50,000 వచ్చినా.